దేశంలో ఉన్న 108 ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మరి పానకాల రాయుడి కొండ శిఖరాగ్రాన కొలువై ఉన్నటువంటి గండాలయ నరసింహస్వామికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఒక కట్టడం, దానిలో దీపాన్ని నుంచి నూనె పోసి వెలిగిస్తూ ఉంటారు. అయితే ఈ దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది, ప్రత్యేకత ఉందంటారు. స్థల పురాణాన్ని బట్టి చూసినట్లయితే 365 రోజులు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది. వివిధ కష్టాల్లో ఉన్నటువంటి భక్తులకు కష్టాలు తొలగిపోయిన వెంటనే స్వామివారికి నూనెని వడ్డించి మొక్కును తీర్చుకుంటారు. అయితే ఈ గండాలయ స్వామివారి యొక్క వైభవం రోజు రోజుకు పెరుగుతుంది. గతంలో కేవలం కొంతమంది మాత్రమే వచ్చేటువంటి వారు నేడు క్రమక్రమంగా మరీ పెరుగుతూ ఉంది. ముఖ్యంగా అమావాస్య రోజు వచ్చిందంటే వందలు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మంగళగిరి గాలిగోపురం దగ్గర నుంచి గండాలయ స్వామివారి మెట్లు దాదాపు 700 వరకు ఉంటాయని చెప్పేసి భక్తులు చెప్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఎంతో ప్రయాసపడి వచ్చి స్వామివారికి నూనె వడ్డించడం వల్ల తమ యొక్క కష్టాలు గట్టెక్కుతాయనేటువంటి ఎంతో విశ్వాసంతో భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఆ వెలిగేటువంటి దీపం అలాగే వెలుగుతుంది. దానిలో ఏంటి ప్రత్యేకత అంటే పూజారులు చెప్తున్నది ఒకటే, నరసింహస్వామివారి రూపమే ఆ యొక్క ద్వీపం కాబట్టి స్వామివారి రూపాన్ని బట్టి ఆ దీపం 360 రోజులు అలా వెలుగుతూనే ఉంటుంది అంటున్నారు వారు. గతంలో కొన్ని సందర్భాలు మాత్రమే భక్తులు ఈ యొక్క గండాలయ స్వామివారి దర్శించుకునేవాళ్ళు, కానీ అమావాస్య వచ్చిందంటే వారి యొక్క సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. భక్తులు తాగడి నేపథ్యంలోనే వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దైవ చింతనంతో పాటు ఈ ప్రాంతానికి రావడం వల్ల ఎంతో ఆహ్లాదంగా ఉందంటున్నారు యువత. ఇక్కడ టూరిజం ప్యాకేజీ కింద బాగా అభివృద్ధి చెందినట్టయితే రానున్న కాలంలో ఈ యొక్క గండాలయ స్వామి ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయంటున్నారు మరీ ముఖ్యంగా యువకులు. ఈరోజు శనివారం అమావాస్య కావడంతోనే ఈరోజు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఎంతో ప్రయాసపడి కొండ పైకి వచ్చినటువంటి భక్తులకు సరైనటువంటి వసతులు లేకపోవడం కోసం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం. ఎండ కానీ వర్షం కానీ వచ్చినప్పటికీ ఎలాంటి షెడ్లు లేకపోవడంతో పాటు కనీసం తాగటానికి నీరు కూడా లేవు అని చెప్పేసి ఇక్కడ భక్తులు వాపోతూ ఉన్నారు. దేవాదాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి వారికి మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని భక్తులు అంటూ ఉన్నారు. గండాలయ స్వామి అనేటువంటిది ఎంతో చరిత్ర కలిగింది. ఒక స్థల పురాణం కూడా చెప్తుంది 365 రోజులు దీపం అనేటువంటిది వెలుగుతూనే ఉంటుంది అన్నారు. ఏంటండి దాని చరిత్ర ఏంటి అసలు మీకు తెలిసినంత? ఈ మంగళాద్రి క్షేత్రంలో స్వామివారి 3 రూపాలుగా ఉంటారు. కింద లక్ష్మీనరసింహ స్వామి శాంతరూపము, కొండ మీద పానకాల స్వామిగా ఉగ్రరూపము, కొండ పై శిఖర భాగాన జ్వాలా రూపంలో జ్వాలా నరసింహస్వామిగా ఇక్కడ 3 రూపాల్లో స్వామివారు ఉంటారు. ఆ జ్వాలా నరసింహస్వామినే మనం కలియుగంలో గండదీపంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఆ గండదీపం భక్తులు ఎవరైతే వారి యొక్క బాధల నుంచి విముక్తి పొందడానికి మొక్కుని దీపం పెడుతూ ఉంటారు. 365 రోజులు కూడా ఈ దీపం ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చిన గాలి వాన ఎటువంటి వచ్చినా కూడా ఆ దీపం కొండెక్కడం కానీ అటువంటిది ఏమీ జరగదు. ఎవరైనా సరే భక్తులు తమ బాధల్ని పోగొట్టుకోవడం కోసం మొక్కుని ఆ దీపం పెడితే ఈరోజు వరకు కూడా ఆ బాధల నుంచి విముక్తి పొందకుండా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. అదే ఆ జ్వాలా నరసింహస్వామి యొక్క మహిమ. అంటే ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా అది 360 రోజులు అలానే ఎలుగుతూ ఉంటుంది అంటారు, ఏంటి దానిలో ప్రత్యేకత? అదే స్వామివారి మహిమ అండి. ఆ స్వామివారి మహిమ వల్లే అది స్వామివారి రూపమే కాబట్టి ఆ కొండెక్కకుండా ఉంటుంది ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా. ఈ అమావాస్యకను ఈ గండాలయ ప్రత్యేకత ఏంటండి? ఈ అమావాస్య అనేది నార్మల్గా ఇంపార్టెంట్, ఈ శని దోషాలు వీటన్నిటికి ఇంపార్టెంట్ కాబట్టి ఈ మధ్యకాలంలో అమావాస్యకి ప్రసిద్ధి చెంది అమావాస్య ఎక్కువగా పెడుతున్నారు. కానీ మన జ్వాలా నరసింహ ఆ గండదీపం అనేది మనకి రోజు విశిష్టతే. ఎంత దూరం కనిపిస్తాడు మీకు తెలుసు? దాదాపుగా మన చినకా కానీ మన టోల్ గేట్ వరకు కనిపిస్తూ ఉంటుందండి. రాత్రిపూట అయినా కూడా ఆ జ్వాల వెలుగుతూనే ఉంటుంది. పగలపూట వెలుగుతుంది కానీ ఈ సూర్యుడు ఈ వెలుతురులో మనకు కనపడదు. అంతవరకు అది 24 గంటలు ఉంటూనే ఉంటుంది ఆ దీపం. ఇక్కడ గండాలయ స్వామివారు అంటే అతి ఆపదలో ఉండే వాళ్ళకి గండాల నుంచి గట్టెక్కేవాడని చెప్పేసి అని ఇది చరిత్ర చెప్తా ఉంది.
ఎందుకంటే మేము గత ఒక 30 సంవత్సరాల నుంచి ప్రతీ నెల ఎప్పుడైనా కుదరకపోతే తప్ప కంపల్సరీ వస్తూ ఉంటాం. అందులో భాగంగా ఇక్కడ ఇక్కడ దాతలు కూడా భక్తులు కూడా చాలా పెరగడం జరిగింది. అట్లాగే ఈ మెట్లు వేయటం వల్ల కానీ లేకపోతే టాటా వల్ల రూట్ వల్ల కానీ ఏదన్నా కానీ ఇక్కడ బాగా ఇది రావడానికి అనుకూలంగా ఉంది. ఏది వయసు పడిపోయిన వాళ్ళు కట్టుతాయని చెప్పేసి ఒక ప్రతీక. అట్లాగే ఇక్కడ వచ్చిన భక్తులకి మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది ఇక్కడ ఫెసిలిటీస్ లేవు ముందు, ఎందుకంటే వేస్ట్ వేయటానికి కానీ అట్లాగే వాటర్ విషయం కానీ అట్లాగే ఇక్కడ వర్షం కురిస్తే కనీసం తలదాచుకోవడానికి కూడా దేవస్థానం వారు గమనించి ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ భక్తులకు ఏవైతే ఫెసిలిటీస్ కావాలో అవన్నీ కనుక ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇంకా భక్తులు పెరుగుతారని చెప్పేసి ఇక్కడ ఆదరణ పెరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ గండాల రాయుడు అందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉంచాలని చెప్పేసి మేము కోరుతున్నాం. భక్తులు మొక్కు తీర్చుకోవటానికి ఎంతో ప్రయాసపడి కొండపైకి వచ్చినటువంటి వారి కోసం, అలసిన శరీరాల కోసం స్వామివారి పలహారాన్ని పంపిణీ చేస్తున్నారు భక్త బృందం. గత 15 సంవత్సరాల నుంచి స్వామివారి భక్త బృందం భక్తుల కోసం పలహారాన్ని పంపిణీ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది మాకు దేవుడు ఇచ్చినటువంటి వరంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా వారు అంటున్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా నిత్యం, మరీ ముఖ్యంగా మొదట్లో 10 మందితో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం నేడు 1500 2000 దాకా వెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తూ ఉన్నారు. వేల సంఖ్యలు అంటే 1500 నుంచి 2000 మందికి వస్తూ ఉన్నారు. అదే స్పెషల్ ఏంటంటే సండే సమావేశ రోజు అయితే ఇక్కడ చాలా జనం బాగా విపరీతంగా వస్తున్నారు. 2000 3000 మంది కూడా జనం వస్తూ ఉన్నారు. మాకు తోమత తగ్గట్టు ఎవరన్నా ఇక్కడ అంతా డొనేషన్ అండి. ఎవరు సొంత డబ్బులు అయితే ఎవరు పెట్టుకోవట్లేదు. ఈరోజు చూసి వాళ్ళే మనసుకు ఒప్పించి ఈ నెక్స్ట్ మంత్ మేము పెడతామని చెప్పి వాళ్ళే స్వతంత్రంగా వచ్చేసి వాళ్ళే ఒక దీనికి పాలు పంచుకుంటున్నారండి. దీనిలో అంతేగాని మేము చేసేది కేవలం ఈ సర్వీస్ చేస్తున్నాం అంతేగాని అంతా భక్తులేనండి. భక్తుల వల్లే ఇదంతా ఇంత డెవలప్ అవడం కారణం, భక్తులు రావడం వల్ల ఈ డెవలప్ అవుతూ ఉందండి. ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఇలాంటి సేవ? ఇది మాకు తెలిసినది మీ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. ప్రసాదాలు పెడితే పులిహార, చక్కెర పొంగలి, స్వీట్ మెయిన్ సార్. మెయిన్ ఇక్కడ వాటర్ ఒకటి లేదు. ఇది ఏదైనా సర్వీస్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఏమి అసలు లేదు సార్. జనరల్ పైకి రావడానికి కూడా కొద్ది ఇబ్బందిగా ఉంది సార్. అక్కడ చెట్లు కంప అంతా అడ్డంగా ఉంటుంది. అది కూడా కొద్దిగా చేస్తే బాగుంటుందని చెప్పండి. బాగుంటుందండి సార్ అని మా యొక్క మనవి సార్. కంప ఒకటి సార్ బాగా పెరిగిపోయి ఇలాంటి వర్షాకాలంలో కంప బాగా పెరిగిపోయి బండ్ల మీద రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఇది ఒకటి కొంచెం దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుందని చెప్పని గవర్నమెంట్ వారికి మేము చెప్తా ఉన్నాం. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందో అనేటువంటిది వాస్తవం. ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తాకిడికి పెరుగుతూ ఉంది. అదే మోతాదులో ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే భక్తులకు సౌకర్యాలకు సంబంధించినటువంటి విషయంలో అధికారులు ఓ అడుగు ముందేయాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. ఆలయం చుట్టుపక్కల అభివృద్ధి జరుగుతున్నప్పటికీ కొండపైన మరీ ముఖ్యంగా ఘాట్ రోడ్డు పైన అదేవిధంగా గండాలయ స్వామివారి వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే రానున్న కాలంలో ఈ ప్రాంతం భక్తితో పాటు టూరిజం ప్యాకేజీ కింద బాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎంతగానో ఉన్నాయని భక్తులు అంటూ ఉన్నారు.